అబద్ధాల సామ్రాజ్యం మీద ప్రభుత్వాలను నడపకండి. విశ్వప్రజల కట్టడి మీద ప్రభుత్వాలను నడపకండి. చైనా ఆర్థిక పరిస్థితి రకంగా ఉంది. బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి రకంగా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రకంగా ఉంది. నరేంద్ర మోడీ గారి దేశంలో అంటే నరేంద్ర మోడీ గారి దేశం భారతదేశం ఆలోచిస్తున్నా నరేంద్ర మోడీ గారి దేశంలో ఆర్థిక పరిస్థితి రకంగా ఉంది. మేము ఇక్కడ కూడా అప్పులు చేసి కమిషన్ తీసుకోలేము మా ప్రభుత్వం. రామప్ప దేవాలయం యునెస్కో ఏం చేశారు వీళ్ళు అంత మేమే చేశాం. వాస్తవమే ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి మొత్తం చైనా అధ్యక్షుడితోటి మొత్తం 19 దేశాల అధ్యక్షులతోటి మాట్లాడి రామప్పకు ఓటేయించారు. ఒక స్టేట్ ప్రభుత్వం ఈ రకంగా ఇన్ని రాష్ట్రాల ఇన్ని దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో మాట్లాడి ఓటేయించడం అనేది భారతదేశానికే గర్వకారణం. నేను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని, ప్రగతి భవన్ అధికారులను, విదేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల అధినేతలతో మాట్లాడి యునెస్కోలో డిఫర్ అయినటువంటి రామప్ప దేవాలయం మేము ఓటేయమని చెప్పినటువంటి రామప్ప దేవాలయానికి ఒప్పించి మెప్పించి ఏ నోటితోటైతే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తగదనరో అదే నోటితో రామప్ప దేవాలయం అద్భుతంగా అనిపించారు మన యొక్క ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ రకంగా విదేశాలతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని యునెస్కో గుర్తింపు తెచ్చినందుకు కూడా అభినందనలు. మా ప్రమేయం ఏమి లేదు, అంత వారే. నేను ఇప్పటికొక 3 ఉత్తరాలు రాశాను. ఎంఎంటిఎస్ కావాలి సెకండ్ ఫేజ్. మీరు కూడా మీ పత్రికలలో కూడా వేశారు మీరందరూ. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాస్తూ వస్తున్నాను. మన హైదరాబాద్లో పేద ప్రజలు ప్రయాణం చేసేటువంటి రైలు ఎంఎంటిఎస్ చాలా తక్కువ ఖర్చు, 10 రూపాయలతో ఎక్కడైనా తిరగొచ్చు. కాబట్టి అది సెకండ్ ఫేజ్ రెడీ అయిపోతుంది. రైల్వే శాఖ ఖర్చు పెట్టాల్సిన డబ్బు కంటే ఎక్కువలు ఖర్చు పెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు. కాబట్టి ఇవ్వండి అని చెప్పి ఉత్తర్వులు రాస్తే కనీసం ఉత్తరానికి జవాబు కూడా ఉండదు. ఒక కేంద్ర మంత్రి రాసిన ఉత్తరానికే జవాబు లేదు. వీరు కేంద్ర ప్రభుత్వ మంత్రి ఏం చేస్తున్నా అనే అధికారం ఉంది వాళ్ళకు. నేను ఒక ఉత్తరం రాస్తే నేను పరిశీలిస్తున్నాము, చెయ్యము, చేస్తాము. మీరు ఎవరైనా రాస్తే నేను జవాబిస్తాను. మామూలు ప్రజలు రాస్తే కూడా కేంద్ర మంత్రిగా కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ జవాబులు ఇస్తుంది. కాబట్టి నేను ఇంకా మరీ డీటెయిల్గా నేను దీన్ని రాద్ధాంతం చేయదలుచుకోలేదు. కానీ హైదరాబాద్లో హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. నేను ఏదైనా మాట్లాడితే బేస్లెస్గా మాట్లాడను అనే విషయాన్ని చెప్పాలని దృక్పథంతో ఈరోజు చెప్తున్నాను. తప్ప అది మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, అది ఎయిమ్స్ హాస్పిటల్ విషయం కావచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వము మరి ఎందుకు మీరు ముందు ఉత్తరం రాశారో చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీ వి అనిల్ కుమార్ ఐఏఎస్, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ ఎక్స్ ఆఫీషో సెక్రటరీ టు గవర్నమెంట్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్. ఎవరికి రాశారు వీళ్ళు? జనరల్ మేనేజర్ తెలంగాణ రీజన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు రాసిన దాంట్లో ఫస్ట్ పాయింట్, స్టేట్ షెల్ నాట్ డెలివర్ పార్బాయిల్డ్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. దిస్ ఈస్ ది లెటర్. ఇది 4/10/2021 రాసినటువంటి ఉత్తరం. ఫస్ట్ పాయింటే, స్టేట్ షెల్ నాట్ డెలివర్ పార్బాయిల్డ్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. తప్పకుండా మీరు ఆ రకంగా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అయినా మా ఇంట్రెస్ట్ అయినా అది మన డబ్బే, ప్రజల డబ్బే. నరేంద్ర మోడీ గారు, నేను, మీరు ఎవరు ఇచ్చేది కాదు.
ప్రజల పనుల రూపంలో వచ్చే డబ్బు ద్వారా మనం కొంటాం కొని తప్పకుండా దాన్ని మనం ఇతర రాష్ట్రాలకు మనం అమ్ముకోవాలి పెట్టుకోవాలి ఇప్పటి కనీసం నాలుగు రాష్ట్ర నాలుగు సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వం కొన్నటువంటి ఈ యొక్క బాయిల్ రైస్ ఆర పడినది ఎవరు కొనడం లేదు కేరళలో కూడా తగ్గించేస్తా ఉన్నాం ఇక ఏ రాష్ట్రం కూడా అక్కడక్కడ అరకురా కేరళ నుంచి పోయినటువంటి వాళ్ళు అక్కడక్కడ వాడతారు తప్ప బాయిల్ రైస్ ఆ తెలంగాణలో ఒక్కరు కూడా తినరు తిననప్పుడు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఎందుకు ఈ రోజు గత 3 4 సంవత్సరాలుగా మనం చెప్తా ఉన్నాము బాయిల్ రైస్ చేయకుండా రా రైస్ గా ఇవ్వండి రైతులు ఏ రకంగా వదిలిస్తారో దాన్ని మీరు ఆ రకంగా మరి రైస్ బిల్లింగ్ చేసి ఆ బియ్యం పంపిస్తే బయటకు వస్తే ఎవరైనా కొంటారు నేనైనా కొంటా మార్కెట్లో నువ్వైనా కొంటాం ఎఫ్సి అయినా కొంటుంది ఇంకేనైనా రాష్ట్రమైనా కొంటాం అది కొంటనేర మహాప్రభువ అని చెప్పి మనం చెప్తా ఉంటే మీరు రైస్ మిల్లర్స్ ని మాట్లాడాల్సిపోయి రైతుల మీద ఈ రోజు బదలాం చేసేటువంటి ప్రయత్నం రైతులకు చెడ్డపేరు తెచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కొంటలేదని ఒక విషప్రచారం చేసేటువంటి ప్రయత్నం మాదేం పోదు నరేంద్ర మోడీదైన పోతదా డబ్బు ప్రజల డబ్బనే నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప మేము కొంటాం కొనాడ పెడతాం మాదేం పోయింది అది కాదు కదా ఓట్లేసి ప్రజలు ఒక ధర్మకర్తలుగా మనకు ఉండాలని చెప్పింది ప్రభుత్వాన్ని ఆ రకంగానే అధికారంతో నడిపించుకోవచ్చు కదా మరి ఎందుకు మంత్రులు ఎందుకు మినిస్టర్స్ ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు ఆఫీసర్స్ కెన్ రన్ గవర్నమెంట్ వితౌట్ పాలిటిక్స్ పొలిటీషియన్స్ వితౌట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మనం కొంత బాధ్యతగా ఏదైనా ప్రజలు మన మీద బాధ్యత పెట్టినప్పుడు ప్రతి న్యాయపేసకు జవాబుదారు మనం రైతులకు అన్యాయం కాదు ఇందులో రైతులు ఎవ్వరు కూడా బాయిల్ రైస్ పండించరు పంటను ఎక్కడ కూడా బాయిల్ రైస్ రాదు బాయిల్ రైస్ తయారేది రైస్ మిల్లల్లో కాబట్టి ఇది దశల వారీగా తగ్గించుకోవాలా రైస్ మిల్లల్లో కన్వర్షన్ చేసుకోవాలి ఇందులో పెద్ద ఈ ప్రాబ్లం కూడా లేదు రైస్ మిల్లల్లో కొద్దిగా కన్వర్షన్ చేసుకుంటే సరిపోతుంది ఆ ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్ కన్వర్షన్ చేసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాల మధ్యలో ధర్నాలు చేసుకునే పరిస్థితి ఏ ధర్నా చేయకపోతే వద్దు ధర్నాలు చేయకూడదని చెప్పిన వాళ్ళు వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు సంతోషం ఈరోజు మంత్రులు కూడా ధర్నా చేయడం మాకు కూడా ఆదర్శం చూపించారు నాలంటోనికి కాబట్టి నేను మరి ఒక క్లారిఫికేషన్ మాత్రమే ఇస్తు నేను ప్రధానంగా గిరిజన సోదరులందరూ కూడా గర్వపడేటువంటి ఒక జాతీయ గిరిజన గౌరవ దినోత్సవానికి సంబంధించి అందరికీ చెప్పాలనే దృక్పథంతో నేను రేపు రాత్రికి రాంచి చేరుకుంటాను ఎల్లుండి వారు జన్మస్థలానికి వెళ్తున్నాను వారు ఏ జైల్లోనైతే చనిపోయారో కృష్ణముండ ఆ జైల్లో మ్యూజియం చేశాం దాన్ని ప్రారంభిస్తాం ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు కరీంనగర్ మీరు నిజామాబాద్ రోడ్డు హైదరాబాద్ అంతా ఎవరు వేసాము ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్డు వేసాము ఇక్కడ హైదరాబాద్ నుంచి బాంబే రోడ్డు మేమే వేసామా హైదరాబాద్ టు బాంబే రోడ్డు ఎవరు వేసింది కేంద్రం వేసింది హైదరాబాద్ టు బెంగళూరు ఎవరు వేశారు చెప్పమ్మా అనే ఏమనుకోద్దు హైదరాబాద్ టు విజయవాడ హైదరాబాద్ టు నాగ్పూర్ అంబర్పేటలో ఫ్లైఓవర్ ఉప్పల్ ఫ్లైఓవర్ హైదరాబాద్ టు వరంగల్ 1900 crore సిమెంట్ రోడ్ ఫాస్ట్ సిమెంట్ రోడ్ ఇన్ దిస్ తెలంగాణ స్టేట్స్ యాజ్ అ నేషనల్ హైవే వీ కన్స్ట్రక్టెడ్ అవర్ గవర్నమెంట్ వి అంటే మేము ఇంతకే లేదు డబ్బు అవర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నాను వేరే ఎగ్జాంపుల్ చెప్పాను చేయొచ్చు కదా ఇక తప్పకుండా ఆ రకమైన పరిస్థితి వస్తే చేయాల్సి వస్తుంది నేను అడుగుతా ఉన్నాను మొత్తం ప్రొఫార్మాతో సహా పంపించాం మేము ఒకటే అడుగుతా ఉన్నాను ఎక్కడెక్కడ ఏ కాలేజీ ఏ ప్రొఫార్మా పంపారో చెప్పండి కొని ఇప్పటికైనా మేము ఈ ప్రొఫార్మా ఫిలప్ చేసి పంపించారని అడుగుతా ఉన్నాను ఇదంతా కూడా కావాలంటే ఇస్తాను మీకు ప్రొఫార్మా కాపీ కూడా ఇస్తా మొత్తం దరఖాస్తు ఎట్లా చేసుకోవాలా రిఫరల్ హాస్పిటల్ ఎట్లా ఉందంటే అదంతా డాటా అంతా ఇచ్చి పంపించామని
దిస్ ఇస్ ప్రొఫార్మ డిటైల్ గా ఇచ్చాం మీరు దరఖాస్తు చేసుకొని పంపించాం సార్ ఒకవైపు వర్షాలు పడుతున్నాయి గుడ్లని రోడ్లపైన రైతులు పోసారు అటు కొనుగోలు జరగడం లేదు మళ్ళీ సాగు రైతులు సిద్ధం అవుతారు మొత్తం రైతులంతా కన్ఫ్యూజన్ ఉంది ఎందుకు క్లారిటీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పోయి ధర్నా చేస్తుంది మీరు మళ్ళీ మంద మీ నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కనుక కొనుగోలు జరగడం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కొనుగోలు ఎవరు చేయాలి మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాం 40 మెట్రిక్ టన్స్ లాక్ మెట్రిక్ టన్స్ చేయడం కోసం అగ్రిమెంట్ చేసుకున్నాము దాన్ని పెంచడానికి కూడా సిద్ధంగా ఒప్పుకున్నాము 40 కాదు ఇంకా పెంచుతాం అవసరం అయితే బట్ రారైస్ తీసుకోండి అని చెప్పాం ఎందుకు తీసుకోవడం లేదు ఎవరు తప్పని అడుగుతాను ధాన్యం కొనుగోలు చేయడానికి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు ధాన్యం అంతా కొనుగోలు చేసి పెట్టండి ఇల్లు రైస్ మిల్లర్తో ఆడించండి డబ్బు మేము ఇస్తున్నారా ఎవ్రీ ఎన్పీ సింగిల్ ఎన్పీ ధాన్యం కొనుగోలులో ఇచ్చేటువంటి ప్రతి నాయపేస ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే సింగిల్ రూపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రెస్ట్ ఇస్తాం ఇన్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖర్చు పెడితే 8.5% ఇంట్రెస్ట్ ఇస్తాం ఇంకా ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటున్నాను దేర్ ఇస్ ఏ వేర్ ఇస్ ద ఇష్యూ వై దే ఆర్ డూయింగ్స్ ధర్నా మీరు మీరు చెప్పినటువంటి అగ్రిమెంట్ ఉన్నది మేము బయలుదేరేసిమని చెప్పారు మళ్ళీ ఇంకెక్కడ ఇష్యూ వచ్చింది అని అడుగుతాం మీరు ఒక లేఖ ఇవ్వమంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ రావాలి అగ్రిమెంట్ ఉంది అంటున్నాను ఇప్పుడు మీకు ఇస్తాను మీకు ఇచ్చిన కదా ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది ఇద్దరి మధ్యలో దిస్ ఇస్ అగ్రిమెంట్ లేఖ ఏంది ఏదైనా మీరు ఏ రోజైనా మీరు కొన్న బియ్యం మేము కొనడమే వాపస్ పంపించామా చెప్పండి ఏ ఇక్కడ కాదు మన ఒక్క రాష్ట్రంలో కొంటున్నారా కేంద్ర ప్రభుత్వం దేశమంతా కొంటున్నది పంజాబ్ అంటారు వాళ్ళు అర్థం చేసుకోవాలి పంజాబ్లో ఒక సీజన్ గోధుమలు వేస్తారు ఒక సీజన్ పాడి వేస్తారు వాళ్ళు రెండు సీజన్లో బియ్యం వేయరు కాబట్టే వాళ్ళ దగ్గర కొంటున్నాం బాయిల్ రైస్ అక్కడ కూడా లేదు బాయిల్ రైస్ కూడా జీరో పంజాబ్ నుంచి కొంటాం లేదు రారేసే కొంటాం అక్కడ కూడా ఏం కాదు కదా మా మిషనరీ ఉండదు అగ్రికల్చర్ ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం మాకు మిషనరీ ఉండదు మండల లెవెల్లో ఊరాల వెళ్ళడం కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ ఉండదు ఒక ఆఫీస్ ఉంటుంది ఇక్కడ చిన్నది ఎంతైతే రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుంటుందో ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఎంత కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకుంటారో దాని ప్రకారం వాళ్ళు చర్చించి నిర్ణయించాలి ఎవరన్నారు కొన్నాడని మీకు అని చెప్పామే ఎక్కడన్నా చెప్పనా కొనము అని ఏ ప్రభుత్వం అయినా ఉత్తర్వు రాసిందా కేంద్రం ఎక్సెప్ట్ బాయిల్ రైస్ అది కేంద్రంలో కూర్చోబోయింది మన మీ అందరం మనది మన అందరం కూర్చొని మాల్చారు మన మన స్టేట్ దేశం యొక్క ప్రాపర్టీ అది రైతులది కాదు అందరిది నీది కూడా అందులో పార్ట్లో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి అందరం కూర్చొని ఆలోచించాలి ఎక్కడెక్కడ వీలుంటే అక్కడక్కడ అమ్మాలి లేకపోతే దాన్ని ఏం చేయాలని ఆలోచించాలి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ దిగుతారు ఆయన అటువంటి కుటుంబం ఐది అంత బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇతర విషయం చెప్పండి ఒక విషయం చెప్పండి బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తుంది ఇది రైతులకు సంబంధించిన విషయం మీకోసం కొంటలేము వాళ్ళు చెప్తే కొంటలేము రైతుల మీద కొనాలనేటువంటి మమకారం మాకుంది మా గవర్నమెంట్ కట్టుబడి ఉంది రైతుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వ్యవసాయాన్ని రక్షించడం కోసం వాళ్ళకు మీ ఇవిదేదో ఇంటి సమస్య నాది అన్న పలుకుంట సమస్య కాదు కదా రైతుల సమస్య రైతుల సమస్య ప్రజల సమస్య దేశం సమస్య తప్పకుండా రైతులకు అనుకూలంగా ఉంటాము అసలు కొనమని ఎక్కడ చెప్పాను చెప్పండి ఎవరేమన్నారండి ఎవరేమన్నారండి ఎవరేమన్నారు అంటున్నాను అగ్రిమెంట్ చేసుకున్నాం ఇద్దరి మధ్యలో బాయిల్ రైస్ 3 సంవత్సరాలు చెప్తున్నాము మీరు కూడా ఏమని చెప్పారు ఈరోజు బాయిల్ రైస్ కొనాలని ధరలు ఎందుకు చేస్తున్నారు మీరు రైతులు కాదు కదా రైతులు ఉత్పత్తి చేయరు కదా బాయిల్ రైస్ నేను ఒకటే స్టేట్ ప్రశ్న బాయిల్ రైస్ ఏదైతే ఉంటుందో రైతులు ఉత్పత్తి చేయరు రైతులు రా మెటీరియల్ రా రైస్ మాత్రమే చేస్తారు దాన్ని మీరు ఎందుకు కన్వర్షన్ ఒప్పుకున్నారు దీని వెనుక ఉన్న మతలు ఏంటి మూడేళ్ల నుంచి చెప్తున్నారు ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరికి ఇప్పుడు కూడా కొంటున్నాం కదా మొత్తం కొన్నానని ఉదే ఇప్పుడు కూడా రారా మన బ్యాలెన్స్ కొంటున్నారు కొంతమేరకు అగ్రిమెంట్ చేసుకున్నాం
ట్వంటీ మెట్రిక్ లాక్ టన్స్ అని దాన్ని కొంత పెంచారు మళ్ళా దాన్ని కూడా తీసుకుంటుంది కాబట్టి దేర్ ఈజ్ నో ఇష్యూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ధర్నా తప్పంత వాళ్ళది వాళ్ళకి అవగాహన లేదు ముందు 40 లక్షల మెట్రిక్ టన్ అన్నారు తర్వాత 108 అన్నారు 106 అన్నారు ముఖ్యమంత్రి గారు 98 రాసి పంపారు ఎట్లా చూశారంటే మేము కంటి చూపు ద్వారా చూశాం రిటర్న్ ఉన్నది ఐ సర్వే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత పాకిస్తాన్ లో ఏ ఇంటి నుంచి వచ్చి ఎక్కడ ఉండి టెర్రరిస్ట్ భారతదేశంలో బాంబు వేశాడు అంత టెక్నాలజీ పెరిగింది ఎక్కడ ఏ ఇల్లు హైదరాబాద్లో ఇల్లు ఎవడు ఇల్లీగల్ కడుతున్నాడో టెక్నాలజీ తెలుసుకోవచ్చు రాత్రి అంత టెక్నాలజీ పెరిగిన ఐ సర్వే ద్వారా రిపోర్ట్ పంపిస్తారా మీరు ఐ సర్వే అంటున్నారు కదా మీరే ఇప్పుడు కూడా మేము ఏం అంటలేం కదా మీరు క్లారిటీకి రండి కొన్న బియ్యం తప్పకుండా తీసుకుంటాం అన్న పొరపాటు జరగకుండా చూడండి రైస్ మిల్లర్స్ కొంత అందరూ కాదు కొన్ని పొరపాటు జరుగుతున్నాయి అవి కూడా జరగకుండా చూడండి इपना जो इन चपाने समांतर प्रभुत्व ट्रैबल चाले अड़का ఇప్పుడు నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వాళ్ళు ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టండి 12% ఎస్టీ రిజర్వేషన్ చేయాలా అది దృష్టి పెట్టండి 12% 7.5 ఇయర్స్ అవుతుంది గిరిజన సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంది 12% రైతులకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు ఈబీసీ రిజర్వేషన్స్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ దాని మీద దృష్టి పెట్టండి ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం 100% ఎక్స్పెండిచర్ కొంత వీళ్ళ షేర్ చేసుకోవాలి 10% దాని మీద దృష్టి పెట్టండి దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు అటువంటి విషయాలు మీరు అన్న విషయాలు దృష్టి పెట్టండి ప్రజలకు ఉపయోగపడే అనవసరంగా రైతులను భయపెట్టించే విధంగా అనవసరంగా ప్రభుత్వాలను విశేష మీద రాజకీయపరమైనట్టు కాకుండా ఎందుకు ఎవరు ఇచ్చారు భుజవాడ ఎలక్షన్స్ కాంగ్రెస్ జ్ఞాపకం వచ్చింది వరుసగా 2 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు పతాక శీర్షికలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు అలాంటి విషయాలు రైతుల పనికొచ్చే విషయాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆ విషయాలను దృష్టి పెట్టండి మెడికల్ కాలేజెస్ మీరైతే కడతా ఉన్నారో కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు ప్లాన్ చేయలేదు ఈరోజు యూనివర్సిటీస్ హాస్టళ్ళు పందికొక్కులకు నేలాలుగా మారాయి ఆలోచన చేయండి అటువంటివి భూసేకరణ చేశారు మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద అక్కడ రైతుల భూములకు నష్టపరిహారం ఇవ్వండి కోట్ల చుట్టూ తిరగలేక చేస్తున్నారు పాపం పేదలు నోరు లేనటువంటి రైతులు అల్లాడిపోతా ఉన్నారు అడ్వకేట్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకుండా యూనివర్సిటీస్ ఆల్ యూనివర్సిటీ ఇంక్లూడింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు ఏ రకంగా ఉంది కళా విహీనంగా తయారైపోయింది నల్గొండ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ రకంగా ఉన్నాయి ఈరోజు మౌలిక వసతులు ఉన్నాయా గొప్పలు చెప్పుకోవడం కాదు ఇది కనీస బాధ్యత మనది దళిత బంధు అయిపోయింది కదా ఆడిపోసుకున్నారు కదా ఎలక్షన్ కమిషన్ మీద తప్పేం లేదు ఇప్పుడు దళిత బంధు ఎవ్వరు ఆడడం లేరు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వ దళిత బంధు పంపకంలో వాలంటీర్లు పనిచేస్తాం మేము ఎవ్రీ వర్కర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ విల్ కోఆపరేట్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ వాలంటీర్ టు డిస్ట్రిబ్యూషన్ దళిత బంధు పథకం ఇన్ తెలంగాణ స్టేట్ పొదుపు సంఘాల పౌల వడ్డివండి మొన్న ఇచ్చారు 25 కోట్లు రిజర్వాదులు ఇచ్చారు కాబట్టి ఆ తెలంగాణ ఎందుకు ఇవ్వరు ఒక హుజూరాబాద్ ఎందుకు ఇచ్చారు పౌల వడ్డీ 25 కోట్ల రూపాయలు ఇచ్చాడు అది పౌల వడ్డీ ఒక హుజూరాబాద్లో కాబట్టి మంచి పని చేశారు హుజూరాబాద్ ఇచ్చి కాబట్టి అంతటి ఇవ్వాలా
పంటల బీమా పథకం ఈ రోజు రైతులకు సంబంధించిన విషయం రే పంటల బీమా పథకం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెల్లించిన షేరు కంపెనీలు రెడీగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించి ప్రాసెస్ చేస్తే లక్షల మందికి రైతులకు లాభం వస్తుంది లక్షలాది మందికి పంటల బీమా పథకం ఈ రోజు అటకెక్కిచ్చి కూర్చున్నాం ఎంత వస్తుందంటారో వచ్చినంత లాభం చేకూరనల్లకు ప్రభుత్వ పాఠశాలల్లో ఊరేగల టీచర్స్ ఖాళీలు ఉన్నాయి దాన్ని దృష్టి కేంద్రీకరించండి ఒరిశాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేయండి ఎస్సీ కార్పొరేషన్ బి